खंड खंडांतर क्या थी नाज मारी उगन मातृभूमि दिस इज द मदरलैंड दैट हैज गिवन बर्थ टू नोबल सोल्स हु आर रिप्यूटेड All over the world, over the continents. Pachatya virula paradronintiyu Swatantra munuganna samarabhubi This is the land that has driven out the foreign rule and won the freedom. పాత్యమునచార ప్రఖ్యాతిగాంచిన ప్రతిభ చూపించిన భరత భూమి దిస్ ల్యాండ్ భారత్ ఈజ్ నోన్ ఫార్ ఇట్స్ స్కాలర్షిప్ ద నాలెడ్జ్ అండ్ ద విజ్డమ్ నోన్ ఆల్ ఓవర్ ద వరల్డ్ చిత్రకళల చోడ చిత్రమయ్యున్నట్టి భరత భూమి యందు జననముంది వి ఆర్ బోర్న్ ఇన్ దిస్ భరత భూమి ద భారత్ విచ్ ఇస్ నోన్ ఫార్ ఇస్ కల్చర్ ద ఫైన్ ఆర్ట్స్ భరత భూమి ధర్మ భాగ్యంబు కాపాడ టు సేఫ్ గార్డ్ ద రైచియస్నెస్ And the pristine glory of this country. Bajamantayumide Balulara. Boys, it's your responsibility to uphold the glory, the tradition, and the heritage of this country. He Bajatantayumide Balikalara. This is all your responsibility, boys and girls. భారత దేశమన్న గొప్ప ప్రఖ్యాతి గాంచినటువంటిది. This country, Bharat, is highly reputed. భారత దేశమే గొప్ప భాగ్యభూమి. This is the land of plenty and prosperity. ఎన్ని దేశములకు ఎన్ని ప్రమాదములు కలిగినప్పటికీ భారతదేశమునకు ఎట్టి ప్రమాదములను సంభవించక మెనీ మెనీ కంట్రీస్ ఫేస్డ్ ద ఛాలెంజెస్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఫారెన్ ఇన్వేజన్స్ నథింగ్ హ్యాడ్ హ్యాపెన్ టు భారత్ భారత భూమి చాలా భాగ్యవంతమైనటువంటిది దిస్ కంట్రీ భారత్ is full of affluence of all richness parama pavanamaina bharatavari endu sana mannade manaku chakkadaramu in the supreme land of highest level of sanctity the real beauty consists in the observance of forbearance madhura bhavam bedi mana desamandanna మాతృభావము కన్నా మాన్యమిది వాట్ ఈస్ ది నెక్టరైన్ ఫీలింగ్ నెక్టరస్ ఫీలింగ్ ఇన్ దిస్ కంట్రీ దేర్ కెనాట్ బి ఎనీ అదర్ ఫీలింగ్ సెంటిమెంట్ మచ్ గ్రేటర్ దాన్ దాట్ ఆఫ్ ఫీలింగ్ టువర్డ్స్ వన్స్ ఓన్ మదర్ ప్రపంచంలో భారతదేశము ప్రసిద్ధిగాంచి పతివ్రత మాదాలు చేత పాలింపబడినటువంటిది దిస్ కంట్రీ భారత్ ఈజ్ నోన్ ఆల్ ఓవర్ ద వరల్డ్ పర్టికులర్లీ ఫార్ ద విమెన్ ఆఫ్ చెస్టిటీ హు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్స్ గ్లోరీ మరణించినటువంటి సత్యవంతుణ్ణి బ్రతికించినటువంటిది సావిత్రి సావిత్రి కుడ్ బ్రింగ్ బ్యాక్ టు లైఫ్ హర్ డెడ్ హస్బెండ్ This has been her birthplace. కాని లోకములో ఇలాంటి మాతలు ఉన్నారా
మరెక్కడైనా. డూ యూ ఫైండ్ సచ్ మదర్స్ ఇన్ ఎనీ అదర్ కంట్రీ? డూ యూ ఫైండ్ దమ్ టుడే? భారత భూమి యందు జనమంది ప్రఖ్యాతిగాంచిన దమయంతి భారత రమణి గారి, ద వన్ హైలీ రెప్యూటెడ్ వెల్ నోన్ దమయంతి ఇస్ ఆల్సో హ్యాస్ గాట్ దిస్ ప్లేస్ యాజ్ అ బర్త్ ప్లేస్. అంగి గుణాన ప్రకటించే సీత భారత ధరా జాత గాదే. Have you not come across Sita, who could come out successfully out of the test of fire, unhurt, and she is born in this country? ఈ నాడు ప్రతి భారతీయుడు కూడాను చిన్న చిన్న దీనికి కూడాను లొంగిపోతున్నాడు. Today, everyone seems to succumb to silly factors and problems. దృష్టి చెడిపోయేది. ద వెరీ విజన్, ద వెరీ అవుట్లుక్ ఈజ్ స్పాయిల్డ్ ఫర్ వర్స్. శ్రవణము పాయిజన్ అయిపోయేది. అండ్ ద హోల్ నేచర్ ఈజ్ పాయిజన్డ్. కానీ తన యొక్క నడత చూడను చాలా విషమయమైనటువంటిది. ద కాండక్ట్ అండ్ ద బిహేవియర్ హ్యాస్ టర్న్డ్ పాయిజనస్. భారతీయుడు ఎటుల తన భాగ్యంబు మరచిపోయిరో. How the people seem to have forgotten their responsibility and obligation to the country. Just as the mighty elephant is not aware of its own strength. If the elephant tries to whip with its back tail, one would be thrown to a distance of at least 9 feet apart. అటువంటి బలమైనటువంటి యొక్క ఎలుగులు కూడాను పిచ్చి మౌట వచ్చి కూర్చుంటే కూర్చుంటుంది, దేమంటే దేస్తుంది. సచ్ ఎ మైటీ పవర్ఫుల్ ఎలిఫెంట్ హ్యాస్ టు సబ్మిట్ ఇట్ సెల్ఫ్ టు ద కేర్ ఆఫ్ లిటిల్ మౌట్ హూ సిట్స్ ఆన్ ఇట్స్ హెడ్. అదే రీతిగాని మౌట తను చెప్పినట్టు విన్నట్టుగా మనం కూడాను భారతీయుడము పవిత్రమైనటువంటి పుణ్యం కలిగినటువంటి యొక్క హృదయం కలిగినటువంటి భారతీయుడు బయట వారు చెప్పినట్టుగా మనం విని ఈ విధంగా బానిసలైపోతున్నాం. జస్ట్ యాజ్ ది ఎలిఫెంట్ దట్ సబ్మిట్స్ ఇట్ సెల్ఫ్ టు మావోట్, భారతి హస్ బీన్ సో గ్రేట్ మైటీ పవర్ఫుల్ హ్యావ్ ఫర్గాటన్ దేర్ ఓన్ ఇన్నేట్ స్ట్రెంగ్త్ అండ్ ఏట్ follow the others. భారతీయుడి యొక్క ధర్మము, the righteousness of Bharat, భారతీయుడి యొక్క సత్య మార్గము, the truthful path of Bharatiyas, సత్యం వద ధర్మం చెర అనేటువంటిది భారతీయుడి యొక్క భాగ్యమైనటువంటి యొక్క ఆస్తి. And the main property of Bharatiya comprises in the observance of these two principles, that one has to speak truth and one has to tread the path of righteousness. కనుక ఈ రెండింటినీ మర్చిపోవటం చేత భారతీయుడు బానిసలైపోయినారు. As these twin principles are forgotten, Bharatiyas have come down to the level of slaves. మన భాగవతంలో సత్యం వద ధర్మం చెర. And it's clearly said in the scripture Bhagavata that one has to speak truth and follow dharma, the righteous. ఈనాడు సత్యం వద. Today what is happening? Satyam vadha, satya is killed. Dharmam chara, dharma, righteousness, chara is kept in prison. Ee rakamainatvanti margamunu maarchukunnam enadu. That is the sad state of affairs today. Yuga bharatiyunu jayinchetvanti varu jagattunde kaararu. In fact, you do not come across anybody all over the world who can conquer, who can attack Bharat any time. Satya dharma shanti premarjo bharatiyulu aavirbhavinchutu vachayaru. In fact, Bharatiyas had their origin out of the fundamental basic human values, the truth, righteousness, peace, love,
and non-wife. Neevaru, neenu manavudaru. Who am I? I'm a human being. Not animal. I'm not an animal. Kani not brugamu. I'm not animal. I'm not a beast. Kanuka neenu manavudu anukunnappudu manavata gunamulu mani endu undadi. When I declare that I'm a human being, I must have those human qualities. Manavata gunamulu emtivi? Mottamota satyam. What are the human qualities? Dharmamu. And it is the truth that gives rise to dharma. Satyam nasti paro dharma. There is no other dharma, the code, beyond the truth. Basing on these two, the rest will follow, the love and experience of peace. ఈ పీస్ రావటం చేతనే లవ్ తనకు తానే చెరిగివచ్చుంది. When once there is peace, naturally love is generated. ప్రేమ ఎక్కడ ఉన్నదో అక్కడనే ద్వేషము అసూయలు ఉండవు. Where there is love, there is no scope, there is no chance for hatred or enmity. ఈనాడు ఆ ప్రేమ పోయింది. Today there is no trace of love. కుక్క అయినా తన పిల్లల్ని ప్రేమిస్తుంది. At least the dog would love its own puppies. పక్షులైన కూడా తమ బిడ్డలను ప్రేమిస్తూ వస్తుంది. Birds love their young ones. కానీ ఈనాటి మానవులు మానవుల్ని ప్రేమించటం లేదు. But the modern man is not able to love the fellow man. ఈనాడు భారతదేశం ఈ స్థితిలో వచ్చిందంటే దీనికి ఐకమత్యమే లేకపోవటం. What is the cause for the present condition in Bharat? It is the lack of unity. Unity inadu chedipoyindi. Today there is no unity. Unity undinappude mando purity abhivruddhi avutundi. When once there is unity, the purity within us would develop. Purity manaku abhivruddhi ayinappude unity manaku chertundi. When once the purity grows more and more, the unity would be strengthened. Unity undinappude divinity vastundi. When one such unity is established, the divinity would come to our experience. So today what we should have is this experience of divinity. The modern scientists have invented many things. He piles up. Planes one above the other and still able to fly across. ఎన్ని మరణాలు జరుగుతున్నాయి. How many are dying in the process? పూర్వం ఇలాంటివంతా ఏమాత్రమో లేవు. In olden days such things were quite unknown. ఇప్పుడు ఇంటిలో ఎంతమందో ఉంటుంటే ఏమాత్రమో భయం లేకుండా ఉండే. In those days, in spite of the fact there were many residents at every home, they lived in security. Today, even one person is not feeling secure at home. What is the cause for the fear today? And in fact, one should be fearless because the power of the self. విశ్వసించలేకపోతున్నాడు. We have no faith in the self or atma. అన్నింటినీ విశ్వసిస్తున్నాడు. We have belief in everyone. ఆత్మవిశ్వాసం ఈనాడు మానవుడికి లేదు. Man today has no self confidence or faith in the self. Self confidence ఉండినప్పుడే self satisfaction. When once there is self confidence, there will be self satisfaction. ఎప్పుడు self satisfaction వస్తుందో అప్పుడే self realization. When once there is self-satisfaction, that takes you on to self-realization. Self-realization kavalanukuntunte self-satisfaction ledu. We want to have self-realization, but we don't have self-satisfaction. Punadi baddhanga unte godalu baddhanga untayi. When once the foundation is strong, the walls erected would be safe. Walls baddhanga untene roopu baddhanga nilustundi. When once the walls are strong enough, the roof also would be secure. Roof badranga undinappude intlo nivasam cheyavachu. When the roof is well laid, it's quite comfortable, convenient to live there. Roof le padipothunnayi. Today the roofs are collapsing.
ఇంకా గోడలు ఎట్టింటాయి. Then how do you expect the walls to stand? కనుకనే మానవుడికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫౌండేషన్. Therefore, man needs self-confidence as self, the basic foundation. Self-satisfaction wall. Self-satisfaction is the wall. Self-sacrifice roof. The self-sacrifice is the roof. Self-realization life. Self-realization is the life. We should unify these four important components. భారతదేశం నందు ఇప్పటికీ కూడాను ఇంకా అంతమయంతో నిలిచి ఉంది. ద హ్యూమన్ క్వాలిటీ, ద రెమినెంట్స్, ద రెసిడ్యువల్ హ్యూమన్ క్వాలిటీస్ ఆర్ స్టిల్ విత్ అస్ ఇన్ భారత్. మిగతా దేశములకు ఏ సముద్రం యొక్క బాధలో కలుగుతున్నాయి. ద అదర్ కంట్రీస్ హ్యావ్ బిన్ ఫేసింగ్ హెవర్స్. ఏ నదుల యొక్క బాధలో కలుగుతున్నాయి. బికాస్ ఆఫ్ ద ఫ్లడ్స్ ఆర్ సునామిక్ ఎఫెక్ట్. ఏ బాంబ్స్ యొక్క భయమో జరుగుతున్నది. దే ఆల్సో స్టాండ్ ద థ్రెట్ ఆఫ్ బాంబే. బాంబ్స్ కనుక ఇప్పుడు మన భారతదేశంలో ఎట్టి అలాంటి అవాంతరం ఏమాత్రం జరగలేదు. భారత్ విల్ నెవర్ ఫేస్ సచ్ థ్రెట్స్ ఆఫ్ బాంబ్స్. అందరూ సుక్షేమంగా ఉన్నారు. ఆల్ ఆర్ క్వైట్ సేఫ్ అండ్ సెక్యూర్. అమెరికా, జపాన్, జర్మనీ వీళ్ళందరికీ కూడా భారతదేశం అంటే అసూయ కలుగుతుండాలి. టుడే భారత్ ఈజ్ ఇన్ సచ్ ఎ పొజిషన్ that America, Japan, Germany all feel envious of Bharat. Endukante Bharatiyulu sukhanga unnare. Why? Because Bharatiyas are so happy and peaceful. Chakkaga bhujistu nidristunnaru. They eat well and sleep very well. Kaani manaku nidra ledu aharam ledu. Whereas we elsewhere don't eat well and therefore can't sleep. తిన్నప్పటికీ అంత పాయిజన్ యొక్క తిండి. అండ్ ద ఫుడ్ దట్ ఇస్ పార్టేకెన్ టర్న్స్ ఇన్ టు ఎ పాయిజన్ యాజ్ ఇట్ ఇస్ పొల్యూటెడ్. ఇంత పొల్యూటెడ్ ఫుడ్ ఇస్ పొల్యూటెడ్. వాటర్ పొల్యూషన్, అన్ని గాలి పొల్యూషన్, నీరు పొల్యూషన్, అన్ని పొల్యూషన్. దేర్ ఇస్ పొల్యూషన్ ఎవ్రీవేర్. వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, ఫుడ్ పొల్యూషన్, పొల్యూషన్, పొల్యూషన్ ఎవ్రీవేర్. మానవుని యొక్క గాలి కూడా పొల్యూషన్. Even the air that we breathe is also highly polluted. కనుక భారతదేశంలో అలాంటి అవాంతరం ఏమాత్రం లేవు. But in Bharat, we don't have such problems. భారతీయులకు అలాంటి ప్రమాదం లేదు, జరగవు. No danger would ever overtake you in Bharat. కనుక మనము ఈ సైన్స్ 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 అని సైన్స్ ని మనం ఆధారం పెట్టుకుంటాం. We should not lay much of the emphasis on science alone. మనం మానవత్వంలో ఉన్నటువంటి ఒక బలమును మనము ఉపయోగించుకుంటే ఎంతైనా కారణం సార్థకం అవుతుంది. When once we make use of the latent, imminent human strength within us, we'll be able to achieve. మానవుని యొక్క శక్తి కంటే మించినటువంటిది మరొకటి లేదు. There's no greater power than the power latent in man. కాబట్టి భగవంతుడు అంటే ఎక్కడున్నాడంటే మానవుడే భగవంతుడు. Where is God? Human being himself verily is God. కనుక మానవుడే భగవంతుడు. So human being is God. చంద్రమా మనసో జాత చచ్చో సూర్యో జాయత. The moon is the presiding deity of the mind. The sun is the presiding deity of the vision. కనుక మనకు ఆత్మనే నిజమైనటువంటి బలము. Therefore the power of the self is the real strength to ఆత్మకు మించినటువంటిది మరొకటి లేదు. There is nothing greater than this, higher than chaduvulanniyo chadivi sara viveki magiri tannerudu mandamatudu. With all the education acquired, a foolish man is not able to know his true nature. Enta chaduvu chadivi ye niti unnanu inu nigudambu maraledu. One may be highly knowledgeable, respectable, yet a mean man would not be able to change his temperament. తరచి చదువు చదువు తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేదు. ఎడ్యుకేషన్ ద మోర్ అండ్ మోర్ వీ అక్వైర్ ఎండ్స్ అప్ ఇన్ ఆర్గ్యుమెంటేషన్ డిబేట్ బట్ నాట్ నాలెడ్జ్ ఇన్ టోటాలిటీ ఇన్ డెప్త్. కానీ ఈనాటి చదువు అంతా నిజమైనటువంటి జ్ఞానాన్ని అందించడం లేదు. ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ కన్ఫరింగ్ ద ట్రూ నాలెడ్జ్ ఇన్ ద సెల్ఫ్. కుటుంబాల పోషణ, టేకింగ్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ, డబ్బును సంపాదించడము, the devices to earn money, that is
సద్వినియోగం లేకుండా దుర్వినియోగం చేయటము. Without making proper use of money, misuse of money. చిన్న చిన్న పిల్లలందరినీ ఫారెన్ కంతా పంపటము. Sending children abroad. అక్కడంతా లేనిపోయిన లక్ష్యాలంతా కూడా ఖర్చు పెట్టడము. And where they spend lakhs and lakhs of money. అక్కడ నుంచి చెడిపోయి వస్తున్నాడు పిల్లలు. And they return totally spoiled. ఒక స్టూడెంట్ ను One student. భారతీయుల యొక్క మాతాపితృలు. And his parents being Bharatiyas. వాడిని అమెరికాకు పంపే నిమిత్తమై ఒక దేవాలయం తీసుకుపోయారు. To send their boy to America, they have taken the boy first to a temple. నాయన ఈ మాత సర్వులకు మాత. You know, the deity here in this temple is the mother of all. భగవంతుడు సర్వజన మాత. God is the mother of everybody. కాబట్టి మదర్ని మర్చవద్దు. You should never forget your mother. మమ్మీ మమ్మీ అని పిలుచుకుంటుండు. And you always think of your mother, at least the name mummy. అని పిలుస్తుండమని చెప్పి ప్రామిస్ తీసుకున్నారు. And the father made his son give a promise to her that he would never forget. కానీ అమెరికాలో అడుగు పెట్టాడు మదర్ ఎక్కడ పోయిందో. The moment he landed there in America, we don't know what had happened to mother. మరి ఒక మూడు సంవత్సరం అయిన తర్వాత భారతదేశానికి వచ్చాడు. After 3 years, he returned back to India. వచ్చేసేటప్పటికి ఎయిర్డ్రోమ్ నుంచి నేరుగా ఆ దేవాలయంకు తీసుకెళ్లారు. He drove straight from airport to that temple. టెంపుల్ పోతానే అక్కడ నమస్కారం చేయవలసినటువంటిది అవారి మదర్ అన్నారు. Instead of doing namaskar there to the deity mother there in the temple, he said, how are you mother? He didn't do namaskar. ఏమిటి నీ పీడ మదర్ మదర్ అనుకున్నా ఏ హౌ ఆర్ యూ మదర్ మమ్మీ అంటున్నావు అని తల్లి చాలా తిట్టింది. మదర్ బ్యాండ్ హిమ్ హెవీలీ బికాస్ షీ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్ సార్ట్ ఆఫ్ బిహేవియర్ ఫ్రమ్ ద సన్. వై డోంట్ యూ నమస్కార్. ఇంత డబ్బు పెట్టి ఖర్చు పెట్టి పంపించినందుకు నీవు ఒక్క దైవాన్ని కూడా తలచడం లేదే. వి హావ్ సెంట్ యూ స్పెండింగ్ లాట్ ఆఫ్ మనీ, యు ఆర్ నాట్ ఎట్ లీస్ట్ థింకింగ్ ఆఫ్ గాడ్. కనుక ఇక పైన ప్రపంచంలో పుట్టిన బిడ్డలు ఎవరిని కూడా ఏ దేశం కూడా పంపకూడదు. దేర్ఫోర్ హియర్ ఆఫ్టర్ ఐ విల్ నాట్ సెండ్ మై చిల్డ్రన్ అబ్రాడ్. దట్స్ వాట్ షీ డిసైడెడ్. యా అక్కడ పోయి నేర్చుకుని వచ్చేది. ఇస్ దిస్ వాట్ దే లెర్న్ బై గోయింగ్ అబ్రాడ్. బయట పోయినటువంటి వచ్చినటువంటి వారందరూ కూడా దుర్బుద్ధులు, దురాలోచనలు, దుశ్చింతలు, దుర్విద్యలు నేర్చుకుని వస్తున్నారు. ఆల్ దోస్ దట్ హావ్ గాన్ అవుట్ సైడ్, they return with wicked thoughts, bad behavior, bad sentiments, bad conduct. Kanuka manamu videshariki poyakkaledu. Therefore we don't have to go abroad. Mana deshamlo undinatundi oka bhagyamu videshamlo chikkina dorakadu. You don't get anything anywhere that which is not available in this country. Enta vetikina kuda nu manaku dorakadu. You cannot get this kind of knowledge anywhere. కనుక అతి మహాభాగ్యమైనటువంటి భారతదేశం నందు పుట్టి హావింగ్ బీన్ బోర్న్ ఇన్ దిస్ గ్రేట్ ల్యాండ్ ఆఫ్ భారత్, భారతీయుడని పేరు పెట్టుకుని కాలింగ్ అవర్ సెల్ఫ్ అస్ భారతీయస్, భారతీయ భాగ్యము ఇంత అని చెప్పడానికి వీలు కాదు. అండ్ ద గ్రేట్నెస్ ఇన్ ది స్టీమ్ ఆఫ్ దిస్ కంట్రీ ఇస్ బియాండ్ ఎస్టిమేషన్. కనుక మనకు మొట్టమొదట ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. Needs that we need to cultivate self-confidence first. Laukika, dharmika, adhyatmika vishayamulanu manam entano pechukovali. We have to develop foster ethics, the morality and the spirituality. Morality ledi naadu. There's no morality today. Evvani endu kuda morality varakanipinchadu. We don't find morality in anyone. Alanti paristhithilo మన జీవితము ఎంత బాధకు గురి అవుతుంది. అండర్ దీస్ సర్కమ్స్టెన్సెస్ వెన్ దేర్ ఇస్ నో మొరాలిటీ, వాట్ కైండ్ ఆఫ్ సఫరింగ్ దట్ ద బాడీ వుడ్ బి పుట్ టు. కనుక మన భారతదేశంలో ఉండేటువంటి యొక్క భాగ్యము మరి ఏ దేశంలో కూడా చిక్కదు. ద కైండ్ ఆఫ్ ఫార్చ్యూన్ దట్ యు ఎంజాయ్ హియర్ ఇన్ దిస్ భారత్ ఈజ్ నాట్ నోటీస్డ్ ఎనీవేర్ ఆల్ ఓవర్ ద వరల్డ్. నన్ను ఎంతమందో పిలుస్తున్నారు స్పెషల్ ట్రైన్ చేస్తామని. There are many, many lots of people that invite Bhagavan. They are prepared to bring aeroplanes to take him there.
నాకు ఏ ప్లేన్ వద్దు. భగవాన్ సేస్ ఐ డోంట్ వాంట్ ఎనీ ప్లేన్. నాకు ఇక్కడే ఇండియాలోనే ఒక ప్లేన్. భగవాన్ సేస్ ఎనఫ్ ఐ హావ్ ప్లేన్స్ హియర్ ఇన్ ఇండియా. నడుచుటకు కాళ్ళు ఉండగా వెన్ ఐ హావ్ ఫీట్ టు వాక్ నాకెందుకు ఈ కార్లు ఈ బస్సులు ఈ ప్లేన్లు. వై డూ ఐ నీడ్ దీస్ కార్స్ అండ్ ప్లేన్స్. కనుక నాకు ఈ ప్లేన్లు ఈ సుఖములు నాకు అక్కర్లేదు. భగవాన్ సెడ్ ఐ డోంట్ వాంట్ దీస్ కంఫర్ట్స్, ఐ డోంట్ వాంట్ దీస్ కన్వీనియన్సెస్, ఐ డోంట్ వాంట్ దీస్ ఏరోప్లేన్స్. ఐ వాంట్ ఓన్లీ డివోషన్. నాకు ద్వేషులు అనేటువంటి వారే లేరు. In fact, there are none. There are no enemies. Bhagavan doesn't hate anybody. Yavaru naaku virodhulu kaaru. He has no enemies at all. Andaru naaku premade. All love him. Bhagavan loves all. Andarni premistunnanu. Bhagavan loves everyone. Kaani aa premanu sariga artham chesukokaledu. But his pure divine love is not understood. అలాంటి పవిత్రమైనటువంటి ప్రేమను పెట్టుకుని ఎక్కడెక్కడో తిరగటం ఎందుకు? విత్ సచ్ సీక్రెట్ డివైన్ లవ్ ఆఫ్ భగవాన్ విత్ ఇన్ అస్, వై డు వీ నీడ్ టు గో అవుట్ సైడ్? కొంతమంది ఆ ప్రేమకు నేను గురి కాలేదని ద్వేషం కూడా ఒకటి. సమ్ మే హ్యావ్ ఇల్ ఫీలింగ్స్ బికాస్ దే కుడ్ నాట్ బి ద రిసిపియంట్. మేము కోరిన ఇవ్వలేదే అని కూడా ద్వేషం ఉంటుంది. ఈవెన్ దో వన్ ఇస్ పాజిటివ్ దే డెవలప్ కైండ్ ఆఫ్ హేట్రెడ్ టువర్డ్స్ హిమ్. కానీ వారి కోరినవన్నీ ఇస్తే వారు బాగుపడతారా? ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యువర్ డిజైర్స్ ఆర్ ఫుల్ఫిల్డ్ ఆర్ యూ గోయింగ్ టు బి పర్ఫెక్ట్? ఆల్ రైట్, చెడిపోతారు. యు ఆర్ షూర్ టు బి స్పాయిల్డ్ ఇఫ్ డిజైర్స్ ఆర్ ఫుల్ఫిల్డ్. అందుకోసం చిన్నపిల్లలకు తగినటువంటి ఒక లిమిట్ పెట్టి వాడు తగినటువంటి ఒక శిక్ష ఇస్తున్నాను. దేర్ఫోర్ భగవాన్ ఈజ్ ట్రైనింగ్ ఆల్ యంగ్స్టర్స్ హియర్ విత్ ఆల్ కైండ్స్ ఆఫ్ లిమిటేషన్స్ అండ్ రెస్ట్రిక్షన్స్. మా కాలేజీలో చూడండి, ఎవరికే గాని నాపై కించిటివుడను ద్వేషం లేదు. సీ వాచ్ అవర్ కాలేజ్ యూనివర్సిటీ ఆల్ లవ్ భగవాన్ టు ది హైయెస్ట్ లెవెల్. అందరూ స్వామి 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 అంటే ఎంతనో ప్రేమగా వస్తుంటారు. ఎవ్రీవన్ స్టార్ట్స్ రిపీటింగ్ యర్నింగ్ పైనింగ్ ఫర్ హిమ్ సేయింగ్ స్వామి స్వామి అండ్ రన్ ఆఫ్టర్ హిమ్. నేను వదిలి వచ్చే సమయంలో కంటిదారంతో నన్ను పంపుతారు. As Swami leaves this place, they bid him farewell with tears. Baitha chuste ee college lu college ga unnaya? You know how the colleges are outside. Do they continue to be colleges? Amma nanna vellinappudikini vaarni amma nanna ga pencharu. Even the parents, father and mother go there and visit him. Well, he is not available to meet them. Vaani gauravanga kodanu chudaru. And he will, the children there will not look after them with all respect and love. Mata pitrulanta chaala pavitrudu. In fact, mother and father to be teachers. Mata devo bhava pitru devo bhava vali. As gods, mother is god, father is god. Father god, mother god, friends god. Anni prapanchamlo unnavanta kudanu bhagavantudu yokka. Mother is God, father is God, the teacher is God, guest is God, all are divine in this whole world. ఇలాంటి ప్రపంచాన్ని మనం తెలుసుకోకుండా అనవసరంగా వీడు నా విరోధి, వీడు నా ద్వేషుడు, వీడు నాకు కష్టం పెట్టిన వాడు అని వీరిని ద్వేషంగా మనం చూస్తే మనం ద్వేషంగానే తయారవుతుంది. Without understanding the divinity within us, we consider sun very close to us. We treat others as enemies. కనుక మనము యద్భావం తద్భవతి. మన భావం ఎట్టిదో మనకు అలాంటి భావాలే వస్తున్నాయి. As is the feeling, so will be the experience and expression. ఎంతో ప్రేమతో వచ్చేసేస్తే కూడాను వాడి ద్వేషంగా మనం చూస్తాం. Though intense love is shown, yet the other person has hatred towards you. ఉపకారం చేసిన వారికి ఉపకారం చేయటం న్యాయమే. ఇట్స్ అబ్సల్యూట్ జస్టిస్ టు హెల్ప్ ద పర్సన్ ఫ్రమ్ హూమ్ యూ రిసీవ్డ్ హెల్ప్. కానీ అపకారికి ఉపకారము నెపమెన్నక చేయవాడు నేర్పరి సాయి. ఇన్ ఫ్యాక్ట్ హూ ఇస్ అన్ ఇంటెలిజెంట్ మ్యాన్, హీఈస్ ద వన్ హూ హెల్ప్స్ ద పర్సన్ హూ హెస్ హార్మ్డ్ హిమ్, హూ హెస్ హర్ట్ హిమ్ ఎర్లియర్. చెడ్డు చేసిన వాటిని కూడాను మంచిగా మనం చూసుకోవాలి. హీ మే హార్మ్ యూ, హీ మే హర్ట్ యూ, బట్ యట్ యూ హావ్ టు హెల్ప్ హిమ్.
అది నిజమైనటువంటి మనిషి యొక్క రచన. And that is the true human quality. At the human qualities manam penchukovali. Such human qualities we have to develop. Evaru chuchina varini daivam gane manam chudali. Whosoever you meet, consider him as God. Daivam manusha roopena. God is in human form. Kanuka manusha roopamlo unnadu bhagavantudu. God is in human form. Ee photo runna meer chudandi ikkada chuchina manusha roopame untadi. Everywhere God is in human form. You'll certainly notice this form. Ramana Veshameyandi Manishi. And if think of incarnate Rama, he is in human form. Sita Veshameyandi Adira Manishi. You may take the role of Sita, is a human form. Ramana Veshameyandi Ramudu Bhagavade. You play the role of Rama. Amma and he is divine. Bhagavade. All are human beings. Kabati Amdaru Atma Swarupade. All are divine, the reflections of the self. నీ బంధుత్వం వేరువేరుగా ఉండదు కానీ ద రిలేషన్షిప్ మే బి డిఫరెంట్ కానీ పేర్లు వేరువేరుగా ఉన్నాయి కానీ ద నేమ్స్ మే బి డిఫరెంట్ అందరి ఎందు ఆత్మతత్వం ఒక్కటి బట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ సెల్ఫ్ ఈజ్ వన్ ఏకాత్మ సర్వభూతాంతరాత్మ ద సేమ్ సెల్ఫ్ ఆత్మ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్ కనుక అట్టి భావాన్ని మనము పెంచుకుంటూ పోవాలి చిన్నప్పటి నుంచి వీ హావ్ టు డెవలప్ సచ్ ఎ ఫీలింగ్ మోర్ అండ్ మోర్ ఈ పిల్లలంతా కూడాను చిన్న చిన్న వారిగా ఉన్నారు ఈ వయసులో అతి సమత్వమైనటువంటి భావము పెంచుకోవటం చాలా సహజము ఇట్స్ వెరీ నెసెసరీ టు డెవలప్ దట్ ఈక్వల్ మైండెడ్నెస్ ట్రాంక్విలిటీ అట్ దిస్ టెండర్ ఏజ్ అది మీరు కష్టమనుకుంటారు యూ థింక్ ఇట్స్ డిఫికల్ట్ టు కల్టివేట్ దానికంటే సుఖమైనటువంటిది మరొకటి లేదు ఇన్ఫాక్ట్ దేర్ ఇస్ నథింగ్ ఈజియర్ దాన్ దిస్ మీకు విరోధి వస్తుంటే వాళ్ళకి నమస్కారం చేసి వారి బ్రదర్ హలో వెన్ యూ కమ్ అక్రాస్ యువర్ ఎనిమీ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ యూ సే హౌ ఆర్ యూ బ్రదర్ వాడు కూడా హౌ ఆర్ యూ బ్రదర్ అంటాడు అండ్ హీ విల్ ఆల్సో రెస్పాండ్ హౌ ఆర్ యూ బ్రదర్ వాడి కోపం రాదు హీ విల్ నెవర్ బి యాంగ్రీ టువర్డ్స్ యూ కారణం ఏమిటి వై నీవు అయ్యో బ్రదర్ అనేట వల్ల వాడు నీకు బ్రదర్ గా చెప్తాడు బికాస్ యూ సెడ్ హలో బ్రదర్ ద అదర్ పర్సన్ ఆల్సో రెస్పాండ్స్ సేయింగ్ హలో బ్రదర్ కాబట్టి నీ యొక్క భాషలోని నీ యొక్క విరోధము విశ్వాసము అభివృద్ధి అవుతుండాలి దేర్ఫోర్ యుల్ డెవలప్ ద ఫ్రెండ్షిప్ యుల్ డెవలప్ ఫెయిత్ బై అటరింగ్ సచ్ వర్డ్స్ కనుక నీకు అందరి అంత కూడా దేహం వేరువేరు ద బాడీస్ ఆర్ డిఫరెంట్ మనసు వేరువేరు మైండ్స్ ఆర్ డిఫరెంట్ బుద్ధి వేరువేరు ఇంటెలెక్ట్ ఇస్ డిఫరెంట్ చిత్తం వేరువేరు చిత్తం వేరువేరు చిత్తాది ఎమోషనల్ కానీ ఆత్మ ఒక్కటే But Atma is one and the same. Okay, Atmanu, anninti ennu nivu chusinatte undali. You should be able to visualize the same Atmic principle self in everyone. Dani chusinappude nivu kuda nu Atma swarupu kuda chustavu. When once you observe, you will experience your own self. Kaga nivu kuda nenu kuda Atmane. I am also Atma the self. Ivanni na addaru. And all others are. ఈ గ్లాసెస్ లో నేను నన్నే చూసుకుంటున్నాను. All others are mirrors where I see my own reflection. అన్ని దేహములు కొన్ని మిర్రర్ వంటివి. All bodies are like mirrors. ఆ మిర్రర్స్ లో నేను నిన్ను చూసుకున్నట్టుగా ఉండాలి. There in that mirror I see my own reflection. అప్పుడే నీకు ఆత్మశాంతి కలుగుతుంది. Then you will have that peace at the level of the self. కానీ జపములు తపములు యోగములు యజ్ఞములు యాగములు ఎన్ని చేసినప్పటికీ నీకు ఆత్మశాంతి కలగదు యూ విల్ నెవర్ ఎక్స్పీరియన్స్ ద ట్రూ పీస్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ద రిచువల్స్ అబ్జర్వెన్స్ ఆఫ్ యజ్ఞాస్ యాగస్ ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ పెనెన్స్ పీస్ కావాలని పోతుంటారు వి రన్ ఆఫ్టర్ పీస్ వాంటింగ్ టు బి పీస్ ఈ ప్రపంచంలో పీస్ అనేటువంటిది ఎక్కడా కనిపించదు పీసెస్ ఏ కనిపిస్తుంటాయి ఇన్ దిస్ వరల్డ్ There's no peace at all. Only pieces everywhere. Aa peace neelo nuvu chusko. Peace is within you, observe that. Aa peace akkade undunnadi. There within lies the peace. Ade andari endu kuda kanipistundadi. The same one is present in everyone. Aa vidhanga adi undinappudi neevu manushulu avutavu. And once you experience such a peace, you will be a true human being. Kaani pasuvulku aa buddhi ledu. Animals don't have that kind of క్రూర మృగములకు ఆ బుద్ధి లేదు క్రూర మృగములకు ద వైల్డ్ యానిమల్స్ డోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ కనుక నీవు అనిమల్ కాదు యూఆర్ నాట్ ఎనిమల్ నువ్వు పశువు కాదు యూఆర్ నాట్ ఎ బీస్ట్ నీవు మనిషి యూఆర్ ఎ హ్యూమన్ బీయింగ్ మనిషిగా నీవు జీవించు
and live as a human being. మనిషి అని పేరు పెట్టుకోవటము క్రూర మృగంగా నీవు జీవిస్తూ నీవు మనిషి ఎట్ట అవుతాడు. Calling yourself a human being and behave like a wild animal, how can you remain a human being? కనుక నేను మానవుడును అని అనుకున్నప్పుడు మానవుడిగా నీవు బ్రతకాలి. Then once you call yourself a human being, behave like a human being. కామ క్రోధ లోభ మోహ మదోచ్చేదంతా అనిమిస్ లెక్క లక్షణాలు. Qualities like the desire, the lust, the greed, avarice, anger are animal qualities. కనుక మీరు అనిమల్ కాదు. You are not animals. మృగములు కాదు. You are not beasts. నీవు మనిషి. You are a human being. మనిషి సరి మనిషితో మనిషిగా ఉంటుండాలి. Therefore you should have human relationships with fellow humans. కనుక మనం హ్యూమన్ తో హ్యూమన్ గా ఉండాలి. So be a human with a fellow human. ఎవరిని మనం ద్వేషించకూడదు. We should not hate anybody. ఇంతవరకు నాకు ఎవరిపైన ఎట్టి క్రోధము ద్వేషము నాకు లేదు. Till this moment, Swami has no ill feelings towards anybody. No hatred, no enmity, nothing whatsoever. అందువల్లనే అందరూ నన్ను ప్రేమిస్తూ వస్తుంటారు. Therefore, the whole world loves Bhagavan. నా యందు ప్రేమనే ఉండేది. In fact, Bhagavan is full of love. నేను కారణంలో ఉండినప్పటికీ అక్కడికి అంతా వస్తుంటారు. Bhagavan may be at a distant place, but still people run after him because of pure divine love. ఆ ప్రేమని అందరిని దగ్గరికి చేర్చేది. The divine love of Bhagavan is magnetic, drawing everybody. కానీ నా పైన కూడా కొంతమందికి ద్వేషం వస్తుంటుంది. However, some people may not like him, develop hatred towards him. వాడ ఇమాజినేషన్ తప్ప నాది కాదు. It is all their own whims and vagaries, imagination, nothing to do with Swami. కానీ నాకు ఎవరిపైన కోపం లేదు. Swami is not angry with anybody. కానీ స్వామి ఇంత శాంతంగా ఉంటాడు, ఇంతమందిని చూస్తుంటాడు అని అనుకుంటారు. నాకు ఆ శాంతమైన సహజము. Peace is the natural quality of Bhagavan. He always remains in peace in spite of the fact he goes round and he talks to many people. నేను ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను. భగవాన్ స్మైల్స్ అండ్ స్మైల్స్ అండ్ స్మైల్స్. నాకు ఈ సాడ్ విషయం ఏమి కాదు. భగవాన్ విల్ నెవర్ పుట్ ఆన్ సాడ్ ఫేస్. ఇది క్యాస్ట్ ఆయిల్ ఫేస్. నో క్యాస్ట్ ఆయిల్ ఫేస్ ఎనీ టైమ్. కనుక నాకు ఎప్పుడు నవ్వి. స్మైల్ ఇస్ సో నేచురల్ టు భగవాన్. కనుక భగవంతుని కూడాను ఆనందంగా ఉండమనే చెప్తుంటాడు. Bhagavan wants us to be blissful. Meedanta aanandanga unnapude naaku pedda aanandam. When you are all happy, Bhagavan will be happy. Meeku aanandam leda naaku aanandam ledu. When you are not happy, Bhagavan will not be happy. Kaluga mee aanandame naa pratibimbamu. Therefore your happiness is the very reflection of Bhagavan. Okavela meelo meeru srushtinchukoni ద్వేషం మీద పెట్టుకుంటే అది మీ దోషమే దాని నా దోషం కాదు. ఇఫ్ యూ గాట్ ఎనీ ఇమాజినేషన్ యువర్ ఓన్ ఫీలింగ్స్ విత్ హిమ్ ద మిస్టేక్ లైస్ విత్ యూ నథింగ్ టు డూ విత్ భగవాన్. కనుక నన్ను అందరూ ప్రేమించండి. దేర్ఫోర్ ఇట్ ఇస్ అవర్ బౌండ్ అండ్ డ్యూటీ టు లవ్ భగవాన్. ఇంతమంది ప్రేమకు నేను పాత్రుడైనానంటే ఇదంత ముఖ్య కారణం ఏమిటి? వాట్ ఇస్ ద మెయిన్ కాజ్ దట్ ఆల్ ఆఫ్ అస్ లవ్ భగవాన్? That he is the recipient of love all over the world. Meekandarki emanna invitation pampichana? Has Bhagavan sent any invitation to us? Ledu. No. Mee premane ikkadiki laakkuntu vachindi. It is your love that has brought you here. Love for Bhagavan that has dragged you here. Kabatti mee premane meekantha laagatam invitation. This kind of attraction is the invitation of Bhagavan's divine love. ఎంత ఇన్విటేషన్స్ ఇచ్చినా కూడాను మనుషులు రారు. ఇన్విటేషన్స్ మే బి సర్క్యులేటెడ్ బట్ మెనీ పీపుల్ డోంట్ అటెండ్. ఏ ఇన్విటేషన్ లేకపోయినా నేను బజార్లో పోతున్నా అంగడిలో నుంచి బయటకు వస్తారు. వితౌట్ ఎనీ నోటీస్, వితౌట్ ఎనీ ఇన్విటేషన్, వెన్ భగవాన్ పాసెస్ బై ద స్ట్రీట్ ఆల్ పీపుల్ కమ్ అవుట్ ఆఫ్ దేర్ షాప్స్. ద హోల్ ట్రాఫిక్ కమ్స్ టు స్టాండ్ స్టిల్ వాచింగ్ భగవాన్. కానీ దీనికి కారణం ఏమిటి? What is the cause behind it? Premane deeniki kaaranam. Love is the main cause. Love is God. Live in love. Love is God. Live in love.
అదే నీకు మీరు నేర్చుకోవాల్సింది. దట్స్ వాట్ వీ హ్యావ్ టు లెర్న్. ఇది పవిత్రమైనటువంటి దినము. ఆన్ ది సీక్రెట్ డే ప్రేమనే మీరు ప్రధానంగా పెంచుకోవాలి. వీ హ్యావ్ టు డెవలప్ లవ్ ప్రైమరీలీ. కొన్ని దినముల లోపలే మన ప్రపంచం అంతా కూడాను ఒకటిగా వచ్చి ఒక్క భారతదేశం అని పేరు పొందుతుంది. వెరీ సూన్ the world is going to be united under one umbrella, under one canopy of Bharat. We have about 28 years more. 28 years tarvata anta India ne avutundi. After 28 years, the whole world will be one India. అందరూ భారతీయులు భారతీయులు అంటారు గాని మరొక దేశం వాళ్ళు. All claim to be Bharatiyas. You don't come across any other name. నాది మద్రాస్ స్టేటు, నాది కేరళ స్టేటు, నాది కర్ణాటక స్టేటు అని స్టేట్ అనేటువంటిది ఏమంటే. Nobody would say, I belong to Tamil Nadu. I belong to Madras state or Orissa or Karnataka. Such no provincial affiliation. ఏ దేశం కన్నా నీవు వెళ్ళు, అది భారతదేశము అని చెప్పు. You may go anywhere, call yourself Bharatiya. భారతదేశం లోపల కర్ణాటక ఉపదేశం గాని భారతీయం లేకుండా కర్ణాటక ఎక్కడ వచ్చింది? Karnataka is a part of Bharat. Without this Bharat, Karnataka cannot exist. Tamil Nadu ekkada nunchi vachindi? Tamil Nadu, where from is it? Bharatadeshamlo oka bhagamai. It is a part of Bharat only. Kabatti Bharatadesham nunchi vachanu ani cheppu. So declare always, I am a Bharatiya. I belong to Bharat. Ivanni politics ante kuda nu pettukunnatuvanti oka limit lo ivanni. After all other provincial considerations are based on politics, the fragmentation, segmentation. కనుక మనకు ఏ పార్టీని వద్దు. వీ డోంట్ గో బై ఎనీ అదర్ పాలిటిక్స్. మనది ఒకటే ఒక పార్టీ. వీ హ్యావ్ ఓన్లీ వన్ పార్టీ. లవ్ 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 లవ్. ద పార్టీ ఆఫ్ లవ్. ద పార్టీ ఆఫ్ లవ్. ఓన్లీ వన్ పార్టీ. దాన్ని పెట్టుకోండి. మీరు ఏ దేశం కన్నా వెళ్ళండి, మిమ్మల్ని గౌరవిస్తారు. ఇఫ్ యూ బిలాంగ్ టు దిస్ పార్టీ ఆఫ్ లవ్, యూ మే గో ఎనీవేర్. You'll be received and you'll be respected. Respected kada vikavasam sahayam chestaru. And they will extend every possible help. Sodarulu valle chusukuntaru. And they will also treat you with all honor. Sodari mandalu valle chusukuntaru. They will shower brotherly love towards you. Kalaga ee vidhamainatundi premanu meeru pelchukondi. Develop this kind of love. Love anetundi swarthrahitamainatundi. Love is selfless. Selfish అనేటువంటి ఏమిటి? దేర్ నథింగ్ టు డు విత్ సెల్ఫిష్. శిష్యులోనైనా కొంచెం సెల్ఫిష్ ఉంది కానీ మనిషి లోపల సెల్ఫిష్ లేదు స్వామి. ఫిష్ లోపల దేర్ ఇస్ ఫిష్ ఇన్ సెల్ఫిష్, బట్ ఇన్ ఫ్యాక్ట్ ఇన్ లవ్ నథింగ్ సెల్ఫిష్నెస్, నో సెల్ఫిష్నెస్. మనిషి ఎందు ఆ సెల్ఫిష్ లేదు. In fact, a true man has no iota of selfishness. కొన్ని కొన్ని సమయంలో వాడే వాడి పెంచుకుంటున్నాడు. At times we develop selfishness. ఈ సెల్ఫిష్ గాని కోపం గాని ద్వేషం గాని ఇవన్నీ తనలో తాను పెంచుకోవటమే గాని భగవంతుడు ఇచ్చినటువంటివి కాదు. In fact, the traits like selfishness, anger and jealousy are of our own making. They have not been given by God to us. భగవంతుడు అందరికి ప్రేమ ఒక్కటే సమానంగా ఇచ్చాడు. ఈ సేమ్ లవ్ గిఫ్టెడ్ టు మ్యాన్ కైండ్, టు ఎవ్రీబడి యూనిఫామ్. ఏది లేకపోయినా మనిషికి ప్రేమ అనేటువంటిది శాశ్వతంగా ఉంటుంది. యు మే నాట్ హ్యావ్ ఎనీ అదర్ థింగ్, బట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ లవ్. లవ్ లవ్ నాట్ లాస్ నాట్ లాస్ లవ్. ఆ ప్రేమను పెంచుకోండి. ప్రేమ కంటే మించినటువంటి బలము, ప్రేమ కంటే మించినటువంటి ధైర్యము సాహసము మరొకటి లేదు. దేర్ ఇస్ నో గ్రేటర్ క్వాలిటీ బియాండ్ లవ్. నో కరేజ్, నో వేలా, నో స్ట్రెంగ్త్ ఆర్ మోర్ దెన్ లవ్. లంకలో సీతమ్మ వారు ఉన్నప్పుడు సీతమ్మని ఎవరు ప్రేమించారు? వెన్ మదర్ సీత ఈజ్ ఇన్ లంక, హూ లవ్డ్ హర్?
అందరు కత్తెలెత్తుకొని వచ్చేవాళ్ళు. And in fact, everyone is ready to put her to suffering. ఈమె రామా 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 అంటుంది. ఆ రాముడే ప్రేమించాడు. In fact, she went on repeating, chanting Rama's name, and Rama loved her intensely. కనుకని ఆ రాముడి ప్రేమ ఒకటి ఉంటే అందరూ ప్రేమిస్తారు. Then once you receive God's love, everybody will love you. 10 months అంతా ఉండినప్పటికీ లంకలో ఒక్కరైనా ఒక టచ్ చేయలేదు. Though Mother Sita stayed there in Lanka for 10 long months, nobody dared to touch her. అటువంటి ప్రేమను మనం పెంచుకుంటే ప్రేమనే సర్వస్వమును అందిస్తుంది. Then once we develop that supreme love, we'll be able to attain and achieve. అదే మనం ఈనాడు ప్రపంచాన్ని కూడా కోరవలసింది. దిస్ ఇస్ వాట్ వీ షుడ్ సీక్ ఇన్ దిస్ వరల్డ్. ప్రేమ, అందరూ ప్రేమ స్వరూపులు కావాలి. లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అని మీరు ప్రార్థన చేయండి. లెట్ ఆల్ బి ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్. లెట్ అస్ ప్రే ఫర్వెంట్లీ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్ that the whole world should be happy, that everyone should be happy, that the whole loka samasta sukhino bhavantu, that the whole world be peaceful, happy and prosperous. Loka sukhanni manam koralanukunte manu ide okate koravasundi. And this should be our prayer if we want this world to be peaceful and prosperous. Andaru peaceful ga untaru, then everybody will be peaceful. Andaru happy ga untaru, all will be happy. దీన్ని మీరు ఈరోజు నేర్చుకోండి. దిస్ ఈజ్ ది మెసేజ్ ఆఫ్ భగవాన్ టు అస్ టుడే. నేను మిమ్మల్ని అందరి కూడా ప్రేమిస్తున్నాను. భగవాన్ లవ్స్ ఎవ్రీబడీ, లవ్స్ ఎవ్రీ వన్. నాకెవ్వరు ద్వేషం అనేవారు లేరు. భగవాన్ డస్ నాట్ హేట్ ఎనీబడీ, నో ఎనిమీస్, నథింగ్. కానీ ఒక తూరి కొంచెం కఠినంగా మాట్లాడతాను, కానీ మాటలు ఎందుకు మాత్రమే ఉంది, కానీ మనసు ఎందుకు. ఎట్ టైమ్స్ టు కరెక్ట్ అస్ స్వామి మే యూజ్ హార్ష్ వర్డ్స్, బట్ విత్ ఇన్ సాఫ్టర్ దాన్ ద బటర్. వర్డ్స్ ఆర్ హార్ష్ బట్ హార్ట్ ఈజ్ బటర్. కనుక మీరందరూ కూడా ఇదే విధంగానే ఉండి దీన్ని మీరు నడుచుకుంటే మీరందరూ ధన్యులు అవుతారు, పుణ్యులు అవుతారు. మీ యొక్క తల్లిదండ్రులను, మీ యొక్క సోదరును, మీ యొక్క బంధుమిత్రులను అందరూ కూడా సుఖపెట్టిన వారు అవుతారు. వీ షుడ్ ఫాలో ది ఎగ్జాంపుల్ ఆఫ్ భగవాన్, లవ్ ఎవ్రీబడి, లెట్స్ నాట్ హేట్ ఎనీబడి. ఇన్ దాట్ వే వీ షుడ్ విన్ ద లవ్ ఆఫ్ ఎవ్రీబడి, రెస్పెక్టెడ్ బై ఎవ్రీబడి, సచ్ దట్ వీ లివ్ అప్ టు ది ఆనర్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ అవర్ రిలేషన్స్ అండ్ పేరెంట్స్.